హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎంతో టేస్టీగా ఉండే తందూరి చికెన్ ఫ్రై ఇలా తయారు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కదా చికెన్ అంటే చికెన్తో ఏం చేసినా చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒక్కసారి తందూరి చికెన్ తయారు చేసి చూడండి తయారీ విధానం చూసేయండి ముందుగా శుభ్రంగా కడిగిపెట్టిన లెగ్ పీసెస్ తీసుకోండి ఇక్కడ నేను ఒక నాలుగైదు లెగ్ పీసెస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి ఒక స్పూన్ చికెన్ మసాలాని వేయండి ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకోండి ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఈ మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టించండి చికెన్కి బాగా ఘాట్లు పెట్టండి ఈ ఘాట్లు మధ్యలోకి మసాలాని బాగా పట్టించండి ఇలా పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అరగంట తర్వాత చూస్తే ఇలాగా మసాలా మొత్తం పట్టేసి ఉంటుందండి చికెన్కి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ చికెన్ పీసెస్ని వేసుకోండి ఇలా చికెన్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత మూత పెట్టి ఒకవైపు బాగా ఫ్రై అవనివ్వండి మూత తీసి చూద్దాము ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత మరొక వైపు బాగా ఫ్రై చేయండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి చికెన్ కొంచెం మగ్గి ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మూత పెట్టడం వల్ల చికెన్ కూడా బాగా లోపల మగ్గుతుంది ఇలాగ రెండు వైపులు కూడా సేమ్ ఇలాగ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరొకసారి మూత పెట్టి ఇంకొక వైపు కూడా ఇలాగే లైట్గా ఫ్రై అవనివ్వండి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఒక్కొక్క పీస్ని మీరు కాల్చుకోవాలి నేను చూపించిన విధంగా క్లిప్లో ఒక్కొక్క పీస్ని ఇలా కాల్చుకోండి మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ మీదైనా మీరు కాల్చుకోవచ్చు అదే చపాతి కాల్చుకుంటాం కదా ఆ స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ మీద కూడా పెట్టుకోవచ్చండి నేను ఈ విధంగా కాల్స్తున్నాను చికెన్ని ఇలాగైనా బాగానే ఉంటుంది స్టాండ్ మీద పెట్టినా కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు వైపులు కూడా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులు కూడా కాల్చుకున్న తర్వాత వేరే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఈ విధంగా కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలాగ అక్కడక్కడ బ్లాక్ కలర్లోకి రావాలి అప్పుడే బాగుంటుంది అలాగే ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ని మీరు సేమ్ ఇలాగే ఈ విధంగా కాల్చుకోండి రుచి మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా అన్ని పీసెస్ని కూడా సేమ్ ఈ విధంగా కాల్చుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే తందూరి చికెన్ ఫ్రై తయారీ విధానం నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ఈజీగా వస్తుంది నేను కలుస్తాను మరొక మంచి రెసిపీతో బాయ్ ఫ్రెండ్స్